వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో నిఖత్ జరీన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది. గతేడాది 52 కిలోల విభాగంలో సత్తా చాటిన నిఖత్ జరీన్ ఈసారి 50 కిలోల విభాగంలో పోటీ పడింది. విభాగం మారినా ఫలితంలో తేడా రానివ్వలేదు. సూపర్ ఫామ్ ను కొనసాగించింది. ఢిల్లీలో జరిగిన ఫైట్ లో పంచ్ పవర్ చూపించింది. ఫైనల్లో వియత్నాం బాక్సర్ ఎన్గుయన్ థీ టామ్ పై ఆదర కొట్టేసింది. ఆరంభం నుంచి ఎదురుదాడి చేసింది. ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశమే ఇవ్వలేదు. చివరి వరకు దూకుడు కొనసాగించిన నిఖత్ జరీన్ 5-0 తేడాతో విజేతగా నిలిచింది. బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ ను ఖాతాలో వేసుకుంది. లెజెండరీ బాక్సర్ మేరీకోమ్ బాటలు నడుస్తోంది. కెరీర్ లో మేరీకోమ్ 6 సార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది. 2005, 2006లో వరుసగా వరల్డ్ ఛాంపియన్ గా సత్తా చాటింది. ఇప్పుడు నిఖత్ జరీన్ కూడా వరుసగా 2 సార్లు విశ్వ కిరీటాన్ని అందుకుంది. వరల్డ్ ఛాంపియన్షిప్ లో సత్తా చాటిన తెలుగు అమ్మాయిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వివిధ రంగాల ప్రముఖులు నిఖత్ జరీన్ ప్రతిభకు సల్యూట్ కొడుతున్నారు. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలవడం అంటే మాటలు కాదు, కానీ నిఖత్ జరీన్ సవాళ్లను అధిగమించింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది మరింతగా కష్టపడింది. బరువు తగ్గి విభాగం మారడం అంటే మాటలు కాదు, అయితే సాధించగలననే నమ్మకంతో నిఖత్ జరీన్ పోరాడింది. బరువు మారడంతో సీడింగ్ దక్కలేదు, అయినా టాలెంట్ ను నమ్ముకుంది. 6 బౌట్లలో పోరాడి పవర్ చూపించింది. ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైన వరల్డ్ క్లాస్ బాక్సింగ్ స్కిల్స్ ను చూపించింది. ప్రత్యర్థుల వారీగా గేమ్ ప్లాన్ ను అమలు చేసింది. హోరాహోరీగా సాగిన పోరాటాల్లోనూ కాన్ఫిడెంట్ గా పంచులు కురిపించింది. చివరకు సొంత గడ్డ మీద వరల్డ్ ఛాంపియన్ గా అవతరించింది. ఇప్పుడు ఒలింపిక్స్ లో మెడల్ కొట్టడమే టార్గెట్ గా పెట్టుకుంది. 2 సార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన జోరులో పారిస్ ఒలింపిక్స్ కు ప్రిపేర్ అవుతాను అని చెబుతోంది. బరువు తగ్గి ఆహార నియమాలు పాటించి ఢిల్లీలో నిఖత్ జరీన్ మెమరబుల్ విక్టరీని అందుకుంది. కొంతకాలంగా నిలకడగా రాణిస్తూ అద్భుతాలు సాధిస్తోంది. యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. క్రీడా ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకుంటోంది.